లోకేష్ పై నాలుగున్నరేళ్లుగా అనేక మంది ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళి కంతేరులో 14 ఎకరాల భూమి కొనుగోలు చేశాడని ఆరోపణలు చేసిన పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడు కృష్ణమురళి గారు కంతేరులో లోకేష్ గారు 14 ఎకరాలు పొలం ఉంది అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో. దాంట్లో 2 సార్లు అతనికి లీగల్ గా నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసులు అతను తీసుకొని దాని మీద ఏ విధమైన వివరణ ఇవ్వలేదు. దానివల్ల ప్రోసాని కృష్ణమురళి మీద ఒక కేసు, అదేవిధంగా శాంతి ప్రసాద్ అనే అతను లోకేష్ గారు మామూలుగా ఈ జాబ్స్ ఇచ్చేసి ఆ జాబ్స్ వాళ్ళ దగ్గర నుంచి బ్రైబు కలెక్ట్ చేశాడు అని చెప్పేసి ప్రసాద్ మీద ఆరోపణ. ఈ రెండింటి మీద కలిపి పరువు నష్టంకి దావా వేశాం శాంతి ప్రసాద్ మీద ప్లస్ కృష్ణమురళి మీద. ఇప్పుడు కోర్టులో 499 అండ్ 500 ఆఫ్ ఐపీసీ కింద రెండింటి కింద కేసు నమోదు దాఖలు చేయడం జరిగింది. 499 ఏంటంటే ఏదైనా వ్యక్తి పైన కానీ అతని కుటుంబ సభ్యులపైన కానీ అతని క్యారెక్టర్ కానీ వేరే విధంగా అసత్య ఆరోపణలు చేస్తే దాని మీద క్రిమినల్ చర్యలు కానీ 499. అదేవిధంగా 500 ఏంటంటే ఈ అసత్య ఆరోపణలు రుజువు అయితే 2 సంవత్సరాల జైలు శిక్ష లేకుండా జరిమానా లేకుండా బోత్ రెండూ కలిపి ఇచ్చేసే దానికోసం అని చెప్పేసి 500 సెక్షన్. గతంలో పోతుల సునీత, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి కూడా లోకేష్ పై ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళి, శాంతి ప్రసాద్. అవునండి, ఇప్పుడు మొత్తం ఇప్పుడు 6 కేసులు దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 4 కేసెస్ అయినాయి. ఈ రోజు 2 కేసుల్లో లోకేష్ గారు స్వార్న స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ తర్వాత కోర్టు వారు ఈ ముద్దాయిలందరికీ కూడా సమన్లు ఇష్యూ చేస్తారండి. ఇప్పుడు ఈ పోసాని కృష్ణమురళి చేసిన ఆరోపణలో ఏదైనా రికార్డు కానీ లేకపోతే ఆరోపణలు రుజువు చేయటం కానీ వాళ్ళు ఏం చేయలేదు. ఊరకనే వైల్డ్గా ఆరోపణలు చేసి అతను క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేదానికోసం ఈ విధమైన ఆరోపణలు చేశారండి.